తమ్ముళ్ళు, హే తమ్ముళ్ళు, కార్మిక సంఘం, ఏ పాప కర్షక సంఘం, ఆర్టిస్టుల సంఘం, మరో సంఘం, జర్నలిస్ట్ సంఘం, ఈ సంఘం ముందు ఒకే మాట ముందు మన శ్రీనివాసరెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నా, తర్వాత నేను మాట్లాడతా. అయ్యా, ఈ శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఇందాక చాలా మంచి మాట చెప్పారు, మీ అందరికీ స్థలాలు ఇప్పించే బాధ్యత నాది, అయితే మీరందరూ దాన్ని ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, కాస్తో కోస్తుంది కాబట్టి మీరు కూడా కట్టాలి, దాని తగ్గట్టు నేను ప్లాన్ చేస్తాను, దరిదాపులు అన్నారు మీరు. నా విజ్ఞప్తి సారు, ఇళ్లను ఫ్రీగా ఇప్పించండి సార్, జర్నలిస్టులకి చాలామంది పేదలు ఉన్నారు అక్కడ, డబ్బొద్దు సార్, ఫ్రీ ఆడగొట్టుకుంటారు ఇళ్ళు. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఏ తమ్ముళ్ళు మీరు వెళ్ళండి, ఆయన చేస్తాడు, గ్రాంట్ చేస్తాడు, దట్స్ ఆల్. ఎంతమందికి వెళ్ళి శాంక్షన్ చేస్తున్నారు, ఎంతమంది జర్నలిస్టులు ఇవాళ పేదలు ఉన్నారు, అవుట్ ఆఫ్ 100% జర్నలిస్ట్ ఆర్ పూర్. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి శ్రీనివాసరెడ్డి గారు, వందనాలు మీకు. ఏ తమ్ముళ్ళరా, శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్, నేషనల్ లెవెల్లో ప్రెస్ అకాడమీకి ప్రెసిడెంట్ చేశాడు ఆయన. సేమ్ టైం నేను అడవి డ్యూటీలు సినిమా తీస్తున్నప్పుడు, సెన్సార్ ఇబ్బందుల్లో పడినప్పుడు, ఆర్సీకి వెళ్ళినప్పుడు ఆ మహానుభావుడు మెంబర్గా వచ్చి నా సినిమాని బ్రహ్మాండంగా సెన్సార్ చేసి నారాయణమూర్తి సత్యం చెప్పాడు, ఆయన న్యాయం చేయండి అని సెన్సార్ చేసిన మహనీయుడు ఆ శ్రీనివాసరెడ్డి గారు. వారికి దిల్ రాజు గారు, ఇందాక మా రాంబాబు మా ఆర్థిక మంత్రి, హే తమ్ముడు మీ పేరు ఏం పేరు, పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఆర్థిక బడ్జెట్ పెట్టినట్టు ఈ జర్నలిస్ట్ సంఘం అసోసియేషన్ మీటింగ్లో మా సార్ ఆర్థిక మంత్రిగా గొప్పగా బడ్జెట్ పెట్టేశామన్నా, ఎవరిని తెచ్చారు, ఎంత ఇచ్చారు, ఎంతకు వచ్చింది, ఏం చేశారు, ఎవరు ఇచ్చారు, ఏ శభాష్ సత్యం, ఓ శ్వేతపత్రం ప్రకటించారు. అందులో ముఖ్యంగా నిజంగా మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే, ప్రప్రదంగా వాళ్ళు పెట్టినప్పుడు మాకెంత అవుద్దంటే, మెంబర్కి అవుద్దా లేదా మొత్తం కవుద్దంటే, మొత్తానికి అవుద్దంటే 17 లక్షలు ఇచ్చి, నేను దిల్ రాజుని అని దిల్లున్న రాజు అనిపించుకున్నటువంటి దిల్ రాజు గారికి, ఏ తమ్ముడు విరాస్ ఆలి గారు, ఈయన ఒక కేవలం జర్నలిస్ట్ గారు రాయడమే కాదు, అనేక ఉద్యమాల్లో సామాజిక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నాడు, పాల్గొనడమే కాదు మాలాటోడందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ పాల్గొని చేశాడు ఆయన. అలాంటి విరాస్ ఆలి గారికి, ఈ జర్నలిస్ట్ సంఘం నాయకులు త్రిమూర్తులు రాంబాబు గారికి, రాంబాబు గారు ఒక మంచి మాట చెప్పాడు ఇందాక, ఒక ఫిల్మ్ ఫెటర్నిటీ మన అందరు బాగా కోరుకోవాలి, అందరం బాగుండాలన్నాడు ఆయన, దానికోసం అందరూ పనిచేయాలన్నాడు సంఘం. ఆ మంచి మాట అన్నందుకు రాంబాబు గారికి, అలాగే మా లక్ష్మీనారాయణ అన్న ఈజ్ ఎ డాషింగ్ మ్యాన్, అర్ధరు కృష్ణార్జునుడు, ఆ డాషింగ్ మ్యాన్ కాస్త ఫాస్ట్గా వెళ్తుంటాడు ఆయన, ఫాస్ట్గా వెళ్ళడమే కాదు చెప్పేస్తుంటాడు, ఇదిగో మీ అందరికీ నేను ఇళ్ళిప్పిస్తున్నాను, అంతే ఇంతే నేను మారుతాను దర్శాలు అన్నాడు ఆయన. అలాంటి లక్ష్మీనారాయణ గారికి, ఆర్థిక మంత్రి గారికి, ఇక్కడ పెద్దలు ఎందరో మంది మహామహులు ఉన్నారు ఇక్కడ, రెంటాల జయదేవ్ గారు, నారాయణరాజు గారు, వినాయకరావు గారు, ఏ తమ్ముళ్ళరా మీ మీ ఓంప్రకాష్ గారు, ఏ మీ అందరికీ సతీష్ గారు, అందరికీ నమస్కారాలండి. ఇక నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఏ పాప మీకు నేను ఎంతసేపు మాట్లాడచ్చు, ఓకే, ఏది ఏమైనా సరే మీరు నమ్మడం మిత్రులరా, ప్రభుత్వం లేకుండా పత్రిక ఉంటే చాలునా, ప్రభుత్వం ఉన్నా పత్రిక లేకపోయినా పర్వాలేదంటే గొప్ప మహామేధావి థామస్ జెఫర్సన్ అంటాడు ఆయన. ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ పత్రికలు మాత్రం ఉండాలంటాడు ఆయన. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మీడియా, టోల్డ్ బై థామస్ జెఫర్సన్. ఏమి ఏమి మీడియా, ఏం పవర్ఫుల్ ఇది, అలాంటి మీడియా నెపోలియన్ బోనపార్టే 1000 తుపాకులు కన్నా మా రాజ్యాన్ని 4 ప్రశ్నలు సంధిస్తే మేము ఓడిపోయే భయం ఉంది. కాబట్టి నేను తుపాకీ అంటే కూడా ప్రెస్కి భయపడతాను, కళకు భయపడతాను, కాగితానికి భయపడతాను, రచయిత మెదస్కు భయపడుతున్నాడు నెపోలియన్ బోనపార్టే. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ప్రెస్, దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మీడియా, రైట్? ఇలాంటి మీడియాలో ప్రప్రథమంగా భారతదేశంలో 1924లో గుజరాత్లో మౌజ్ మజా అనే గుజరాత్లో ప్రప్రదంగా సినిమా జర్నలిస్ట్ పేపర్ వచ్చింది, మౌజ్ మజా. బెంగాల్లో బైస్కోప్ అనే మ్యాగజైన్ వచ్చింది, ఢిల్లీలో చిత్రపాత్ అనే మ్యాగజైన్ వచ్చింది, బొంబాయిలో ఫిల్మ్ ఇండియా అనే మ్యాగజైన్ వచ్చింది బాబురావు పటేల్. ఇలాగెందరో మహానుభావులు భారతదేశంలో
సినిమా మ్యాగజైన్ అలాగ మొత్తం చేస్తూ ఉన్న దశలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో కాశీనాథ నాగేశ్వర పంతులు గారు ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులైన ఆయన స్వతహాగా నటుడు కళాకారుడు కాబట్టి ఆ రోజులు ఆంధ్రపత్రిక పెద్ద ఫేమస్ కాబట్టి ముళ్ళప్పుడు వెంకటరమణ గారు అందులో రచయిత కాబట్టి జర్నలిస్ట్ కాబట్టి మీరు నమ్మని మిత్రులారా ప్రప్రథముగా సినిమాల గురించి నాటకాల గురించి ప్రప్రథముగా కాశీనాథ నాగేశ్వర పంతులు గారి ఆంధ్రపత్రికలో వచ్చింది. ఆ తర్వాత రఘుపతి వెంకయ్యనాయుడు గారు మూడు థియేటర్ గేటీ నుంచి ఇంకో రెండు థియేటర్ కట్టడం వల్ల స్టూడియో కట్టడం వల్ల దెన్ సినిమా జర్నలిస్ట్ స్టార్టెడ్ ఇన్ సౌత్ ఇండియా ముఖ్యంగా మద్రాస్ కేంద్రంగా. అలాంటి సినిమా జర్నలిజంలో ఎటువంటి మహామహామహులు ఓ కొడవగంటి కుటుంబరావు గారు, ఓ కొల్ల బ్రహ్మానందరావు గారు, ఓ రెంటాల గోపాలకృష్ణ గారు, ఓ ముళ్ళప్పూడి వెంకటరమణ గారు, వాసిరాజ్ ప్రకాశం గారు, ఎటువంటి మహనీయులు, మోహన్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, ఎలాంటి మహానుభావులు జర్నలిస్టులు, ఈవేళ ఎంతోమంది, ఓ ప్రభు, ఓ వినాయకర్ గారు, మీరు జయదేవ్ గారు, ఇలాంటి ఎంతమంది మహానుభావులు కన్న గడ్డ ఈ తల్లి అమ్మ ఇలాంటి దశలో అదే సినిమా ఇండస్ట్రీలో అర్థాలు మూడు ప్రశ్నలు చేయాలని నేను కోరుకుంటూ ఆ మూడు చెప్పేసి నేను విరమిస్తాను సార్. ఆ రోజుల్లో మీరు నమ్మండి చాలా బ్రహ్మాండంగా రాస్తున్న సినిమాలు ఏమైతే ఉన్నాయో, ఆడుతున్న సినిమాలు ఏమవుతున్నాయో ఆఫ్టర్ వన్ వీక్ తర్వాతే మీకు రివ్యూస్ రాసేవారండి. ఇంకో సినిమా ఎలా ఉంది, ఇలా ఉంది, ఇది మంచి, ఇది చూడు, ఆఫ్టర్ వన్ వీక్ దాన్ని బట్టి ప్రజలు వెళ్ళేవారు, నచ్చితే చూసేవారు, అంత మారేసేవారండి. కానీ ఈవేళ సినిమా రిలీజ్కు ముందే రివ్యూ, సినిమా రిలీజ్కు ముందే పాయింట్లు, మార్నింగ్ షోనాడే పాయింట్లు, ఏయ్ రివ్యూ రాసారే బ్యాడ్ ఉన్నాయి బాగుంటుంది, చాలామంది చోట్ల నిర్మాత ఎన్ని అప్పులు పడి, ఎన్ని అప్పులు తీసి కష్టాలు పడి సినిమా రిలీజ్ చేసుకుంటే ఇవాళ మూడు రోజులే, శుక్ర శని ఆదివారం రోజులు ఇవాళ కలెక్షన్స్ రోజులు. కాబట్టి మిత్రులారా, పాత్రికే మిత్రులారా, సోషల్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ఎనీ మీడియాస్, దయించి సినిమా గురించి మీరు రాసేది ఏమైతే ఉందో ఇమ్మీడియట్గా దాని భవిష్యత్తు తేల్చేయకండి. చూసే జనాన్ని కనీసం మూడు రోజులు చూడనివ్వండి, తర్వాత చెప్పండి. నా హంబుల్ రిక్వెస్ట్, దిస్ మై రిక్వెస్ట్. రైట్. రెండోది క్యారెక్టర్ అసాసినేషన్. ఆ రోజుల్లో కూడా మీరు చెప్ప నమ్ముతారా, మాధవపు రామన్ పేరు విన్నారా మీరు, కాగడా శర్మ పేరు విన్నారా? ఆ రోజులు హిందూ నేషన్ కాగడ ఇలాంటి మధ్య పత్రికలు ఉండేవి, రూపవాణి ఒక మ్యాగజైన్ ఉండేది. ఆ రూపవాణిలో పరమేశ్వరుని ఒక సార్ ఉన్నాడు, ఆ సార్ గారికి సావిత్రి గారికి చిన్న క్లాష్ వచ్చింది, ఇగోయిజం. మహాభారతంలో వ్యాస మహానుభావుడు ఏం చెప్తాడు, యుద్ధానికి మూలం ఆడది, ఆస్తి, అహం, అధికారం అంటాడు ఆయన. ఆ అహం దగ్గర వచ్చింది ఆ పరమేశ్వర గారికి, సావిత్రి గారికి. అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళారు, సావిత్రి గారు కోర్టుకు వెళ్తే మహానటి, ఏం మహానటి, మహాతల్లి, కోర్టు మొత్తం అంతా గగ్గోలు, జనం పేపచ్చు, ఏందయ్య రోజు సావిత్రి గారికి రావడం, ఏమ్మ ఆ కేసుని ఏదో మొత్తం చేసేయండి అన్నారు. పెద్ద మనిషి కూర్చొని చేశారు, కానీ అసాసినేట్ చేశారు సావిత్రి గారి క్యారెక్టర్ని. చాలామంది తిట్టారు, చాలామంది కొట్టబోయారు. అలా తర్వాత మాధవపు రామన్ గారు, అలా చాలా మీకు తెలుసు కాగడా శర్మ గారు, ఈ రకంగా చేయడం వల్ల సినిమా ఫీల్డ్లో ఉన్న దర్శకులు కానీ నిర్మాతలు కానీ 24/7 ఎనీబడి ఎల్స్ ఎవరున్నా సరే వాళ్ళ వ్యక్తిగత జోలికి వెళ్ళిన తర్వాత, క్యారెక్టర్ అసాసినేట్ జరిగిన తర్వాత చాలా డ్యామేజ్ జరిగేది. అలాగా సంచలనాల కోసం సంబంధం లేని మాటలు, పాటలు, హెడ్లైన్స్, ఏదో మీటింగ్లు ఏదో మారుతా, దిల్రాజుని ఖండించడం అనుమతుంటారు తెలియదు, దానికి సంబంధం లేదు, ఆ దిల్రాజు గారిని పేరు ఎత్తలేదు నేను, దిల్రాజుని లెక్క చేయాలని అనుమతి నేను లెక్క చేయ, అది ఎక్కడ ఉందో అసలు నేను మాట్లాడినా ఆయన మాట ఎత్తలేదు. సో నన్ననికి అర్థముళ్ళరా, ఈ రకంగా చేసేయడం వల్ల ఈ మధ్యలో చాలా గొడవలు వచ్చాయి. కాబట్టి ఈ రకమైనటువంటి అసాసినేషన్ సంబంధించిన మాటలు కానీ ఇది కానీ, ఎందుకంటే యువర్ ఏ మోస్ట్ పవర్ఫుల్ మీడియా, దయించాలంటే రాతలు రాయొద్దని మీరు దండం పెడుతున్నారు సార్. ఇది రెండోసారి. ఇంక మూడోసారి, ఈవేళ సినిమా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఈవేళ సినిమా అంటే కేవలం దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, మైత్రి ముసో వీళ్ళే కాదు నిర్మాతలు, సినిమా ఇండస్ట్రీ 90% సగటు నిర్మాతలు. కానీ ఈవేళ సినిమా కేవలం 10% విజయంలో ఉంది. ఈవేళ రిమైనింగ్ 90% మామూలు క్లిష్ట పరిస్థితులు లేదు. సో మెనీ ఫ్యాక్టర్స్ క్రీమ్, అన్నీ మీకు తెలిసిన ఎక్స్ప్లెయిన్ చేయవసరం. ఇలాంటి దశలో మీ మీడియా వారు చాలా టీవీల్లో కానీ పేపర్లో కానీ ముఖ్యంగా టీవీల్లో మాట్లాడితే భారీ సినిమాలు మీరు ప్రొడక్ట్ చేస్తున్నారు, మాట్లాడితే భారీ తరాగానని మీరు ప్రొడక్ట్ చేస్తున్నారు, మాట్లాడితే ఏ సినిమాలు ఉన్నాయని మీరు ప్రొడక్ట్ చేస్తున్నారు, దట్స్ నాట్ గుడ్. దానివల్ల జనానికి ఈవేళ సోషల్ మీడియా రక్తలు, సో మెనీ ఫ్యాక్టర్స్ కేమ్, సో మెనీ ఎంటర్టైన్మెంట్స్ కేమ్, ఎల్ ఐపీఎల్ మరి రేపొద్దున ఎలక్షన్స్, ఒక యూట్యూబ్ నొక్కితే ఇలా బీభత్సంగా ప్రపంచంతో అందరూ కనపడుతుంది. ఇలా చేస్తే సినిమా అనేది నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే, అది అమ్మ ఎందుకు చూడాలి ఆసుపత్రి, థియేటర్కి వెళ్ళిపోయి దండం పెట్టుకుని, థియేటర్లు అంటే దేవాలయాలు, సినిమా తీసేవాడు చూసేవాడికి మధ్యన ఉన్నది ఏది, చూపించే దేవాలయం సినిమా.
అలాంటి సినిమా ఫీల్డ్లో ఈవేళ, అలాంటి స్వర్ణయుగం ఫీల్డ్లో, అలాంటి దేవాలయం ఈవేళ ఎన్ని మూతపడిపోతున్నాయి? బికాస్ ఆడియన్స్ లేకపోవడం వల్ల, పోటీ పెరిగిపోవడం వల్ల, సో మెనీ ఫ్యాక్టర్స్ రావడం వల్ల భారతదేశంలో వినోదం సగటు మనిషికి కేవలం సినిమా సినిమా సినిమా. కానీ వాళ్ళు కేవలం సినిమాగా చాలా ఉన్నాయి. అలాంటి సినిమాని కాపాడుకోవాలంటే కేవలం ఆ నలుగురు ఐదుగురు వాళ్ళే కాదు, సినిమాలో వాళ్ళ గురించే కాదు, మీడియాలో వాళ్ళ గురించి చెప్పించడమే కాదు, మీడియాలో సగటు సినిమా గురించి కూడా చెప్పండి. ఇదిగో ఈ సినిమా గురించి చెప్పండి జనానికి. వాళ్ళకు కూడా తెలియనివ్వండి మాకు ఈ సినిమా ఉంది చూడాలని. అది నేను మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఎలా అర్థముల్లారా. ఇక ఏ రాంబాబు గారు, ఏ లక్ష్మణ, ఏ తమ్ముడు ఆర్థిక మంత్రి, నేను మనస్ఫూర్తి చెప్తున్నా తమ్ముళ్ళరా, రేవంత్ చేస్తారు శ్రీనివాసరెడ్డి గారు ఫ్రీగా మాత్రం ఇప్పించి పుణ్యం కట్టుకోండి. నమస్కారం. ఆగండి ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బివరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్? లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.